ప్రేస్ల మొదటి రాజులు 13వ అధ్యాయము. దేవుడు ఏర్పరిచిన ఒక క్రమమును తప్పి ప్రవర్తిస్తున్న యరొబాము రాజుకు దేవుని నుంచి ఒక సందేశమును యూదా దేశం నుండి బేతేలునకు ఒక దైవజనుడు తీసుకుని వస్తాడు. ఈ దైవజనుడు వచ్చి తనకు దేవుడు ఇచ్చిన సందేశమును బేతేలులో ప్రకటించి అక్కడ కొన్ని సూచక క్రియలను చేసి తాను మరలా యూదా దేశమునకు ప్రయాణము అయినప్పుడు బేతేలులో కాపురం ఉంటున్న ఒక వృద్ధ ప్రవక్త ఈ దైవజనుడు చేసిన సూచక క్రియలన్నిటినీ తన కుమారుని ద్వారా తెలుసుకొని యూదా దేశం నుంచి వచ్చిన దైవజనుని కలుసుకోవటానికి తాను బేతేలు నుంచి ప్రయాణమైపోతాడు. ఈ ప్రవక్త ఆ దైవజనుని కలుసుకొని తన ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకొనమని అడిగినప్పుడు యూదా దేశం నుంచి వచ్చిన దైవజనుడు ఏమని సెలవిస్తాడు అంటే, దేవుడు నాకు నువ్వు వెళ్ళిన స్థలమున నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయెను అని చెప్పెను. అప్పుడు బేతేలులో కాపురం ఉన్న వృద్ధ ప్రవక్త ఏమని చెబుతాడు అంటే, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని మీ ఇంటికి రమ్మని నాతో చెప్పెను అని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. ఇక్కడ మనకు రెండు వాక్యాలు కనపడుతున్నాయి. ఒకటి సత్యవాక్యము, రెండవది అసత్యవాక్యము. సత్యవాక్యము ఏమిటంటే, యూదా దేశము నుండి వచ్చిన దైవజనుడు బేతేలులో అన్నపానములు పుచ్చుకొనకూడదు. తాను బేతేలునకు వచ్చిన మార్గమును వెళ్ళక మరి యొక్క మార్గమును వెళ్ళిపోవాలి. ఇది దేవుడు తనకిచ్చిన, తనకు ఆజ్ఞాపించిన సత్యవాక్యము. ఇస్రాయేలీలు సంవత్సరమునకు ఒక్కసారి అయినా దేవుని నామము పెట్టబడిన స్థలమునకు వెళ్ళి అక్కడ వారు ఆహారమును తీసుకోవాలి. ఇది దేవుడు ఇస్రాయేలుకు ఇచ్చిన సత్యమైన వాక్కు. ఇది ఒక ఆజ్ఞ. మనము ఆహారమును తీసుకుంటున్నాము అని అంటే అక్కడ మనము చేసే విషయాలలో కానీ ఆ స్థలాన్ని బట్టి కానీ మనము ఒక నిబంధనను చేసుకుంటున్నాము అని అర్థము. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు జీవమై జీవింపజేసే సత్యమైన వాక్యమై ఉన్న తన శరీరమును తన ప్రజలు భుజించాలని, దేవుని రాకడలో ఎత్తబడటానికి అవసరమైన ఈ క్రొత్త నిబంధనను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభురాత్రి భోజనం అనే నిబంధన ద్వారా మనకు తెలియజేశారు. యూదా దేశం నుండి బేతేలుకు వచ్చిన దైవజనుడు ఏ మార్గం గుండా అయితే తాను బేతేలుకు వచ్చాడో తిరిగి తాను యూదా దేశమునకు వెళ్ళేటప్పుడు తాను వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళకూడదు అన్న ఆజ్ఞ దేవుని నుంచి తాను పొందాడు. తాను దేవుని నుంచి ఏ ఉపదేశమును ఏ సత్యవాక్కులను అయితే తను తీసుకుని వెళ్తున్నాడో ఆ వాక్కులు ఆ బేతేలులో నెరవేర్చబడాలని, కానీ తన వెంట అవి నెరవేర్చబడకుండా వచ్చిన మార్గంలోనే అవి తనతో రాకూడదు అని దేవుని ఉద్దేశమై ఉన్నది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుని నోట నుండి మన వద్దకు పంపబడిన, మనకు తెలియజేయబడిన ఆ వాక్కు, ఆ వాక్యము అన్నది అది సత్యమైనది. అది మనకు జీవాన్ని కలుగజేస్తుంది. మరణంలో నుంచి అది మనలను జీవంలోనికి దాటిస్తుంది. యాకోబు 1:18 ఇలా ఉంది, ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కరెను. దేవుడు భూమిని, భూమి మీద ఉన్న సమస్తమును, ఆకాశములను నిర్మించినప్పుడు తాను నిర్మించిన, తాను సృష్టించిన వాటి అన్నిటిలో మానవుడు మాత్రమే ప్రథమ ఫలముగా ఉండినట్లు మానవుణ్ణి దేవుడు నిర్మించాడు. తాను నిర్మించిన వాటి అన్నిటిలో దేవుని ఊపిరిని, ఆత్మను కలిగి ఉండి అన్నిటికంటే విలువైన వారుగా ప్రథములుగా దేవుడు ఆదాము అవ్వలను నిలబెట్టాడు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినుమన నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను. Adikandamu 2:16 ఇది మనకు కనబడుతుంది. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ, ఈ వాక్కు సత్యమైనది. ఈ సత్యమైన వాక్యమును ఆదాము అవ్వ పాటించక పోబట్టి వారికి మరణం అన్నది సంప్రాప్తమైంది. దేవుడు తన ప్రజలను ద్రాక్ష తీగలతో పోల్చాడు. తీగతోనే ఎందుకు పోల్చాడు అంటే, ఒక తీగ అభివృద్ధి చెందాలి అని అంటే ఆ తీగ ఏదో ఒక దానిని ఆధారం చేసుకొని, దానిని ఆనుకొని, దానిని చుట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే అది పైకి ఎదుగుతుంది. దేవుని ప్రజలైన మనము అభివృద్ధి చెందాలి అని అంటే జీవమును కలిగి ఉండాలి అని అంటే వాక్యమయ్యున్న, సత్యమయ్యున్న ఆ దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే మనము తీగవలే పైకి రాగలుగుతాము, అభివృద్ధిని చెందగలుగుతాము.
ఈ లోకంలో మనకు క్షేమాన్ని ఇచ్చేది ఒక దేవుని వాక్యం మాత్రమే. దానికి మాత్రమే అటువంటి శక్తి అన్నది ఉంది. మనము దేవుని ద్వారా దేవుని సంకల్ప ప్రకారము అన్నిటిలోనే ప్రథమ ఫలముగా ఉండుటకు సృష్టింపబడిన వారము. కాబట్టి మనలో ఉన్న జీవము ఊపిరి అన్నది దేవునిది. కాబట్టి దేవుని నుంచి వచ్చిన సత్యవాక్యమునకు మనము అవిధేయతను చూపినప్పుడు మనకు నష్టం అన్నది కలుగుతుంది. ఇక్కడ యూదాదేశం నుండి బేతేలుకు వచ్చిన ఈ దైవజనుడు దేవుని చేత దేవుని పరికొరకు తాను బేతేలుకు పంపబడ్డాడు. దేవుడు తనకు ఇచ్చిన పనిని ముగించే అంతవరకు దేవుడు తనతో ఏదైతే చెబుతూ వచ్చాడో దానిని మాత్రమే తాను చేయవలసి ఉన్నది. కానీ ఈ దైవజనుడు అలా చేయకపోబట్టి తాను నష్టమును తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ క్షేమం కొరకు, నీకు జీవాన్ని ఇచ్చుడి కొరకు దేవుని ద్వారా నీకు పంపబడుతున్న సత్యవాక్యములను నీవు పాటిస్తూ ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్.